యూనివర్సిటీలో విద్యార్థిని పల్లి బఠనీలు అమ్ముకునే వ్యక్తిగా కించపరిచిన మాజీ మంత్రి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్ డిమాండ్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. బిట్స్ పిలానిలో చదువుకున్న వారు ప్రజలకు సేవ చేసే రాజకీయాల్లో ఎవరూ లేరని, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న పివి నరసింహారావు, జైపాల్ రెడ్డి లాంటి ఎంతో మంది రాజకీయ పదవుల్లో ఉండి ప్రజలకు సేవ చేశారని గుర్తు చేశారు. ఎంతో మంది యూనివర్సిటీ విద్యార్థులు ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లెనను పల్లి బఠానీ అమ్ముకునే వ్యక్తిగా కించపరిచిన కేటీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అవమానించినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ వెంటనే ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ డౌన్ డౌన్, విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థుల్ని ఘోరంగా అవమానపరిచిన కేటీఆర్ డౌన్ డౌన్, విశ్వవిద్యాలయాల్లో చదివిన కేటీఆర్ డౌన్ డౌన్, విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థుల్ని పల్లి బఠానీలతో పోల్చిన కేటీఆర్ డౌన్ డౌన్, విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థుల్ని పల్లి బఠానీలతో పోల్చి అవమానపరిచిన కేటీఆర్ డౌన్ డౌన్, విశ్వవిద్యాలయ విద్యార్థుల్ని ఘోరంగా అవమానపరిచిన కేటీఆర్. ఏవైతే ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నాయో, కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలో చదివే విద్యార్థుల యొక్క మేధావుల్ని యొక్క త్యాగాలను కేటీఆర్ గారు నిన్న పల్లి బఠానీలతో పోల్చి అవమానం. అంటే బిట్స్ పిలానీలో చదివిన వాళ్ళే గొప్పోళ్ళ? నేను అడుగుతున్నా, ఈ బిట్స్ పిలానీలు చదివినోడు ఎవడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యిండు? ఎవడు ఈ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు చెప్పగలరా? కేటీఆర్ గారు ఉస్మానియా, కాకతీయ, ఇతర విశ్వవిద్యాలయాల్లో చదివిన వాళ్ళు పట్టభద్రులంతా కూడా ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, డిఎస్పీలుగా, సిఐలుగా, ఎస్ఐలుగా, కానిస్టేబుల్గా ప్రజలకు సేవ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఎవడన్నా బిట్స్ పిలానీలో చదివిన వాడు ఎవడన్నా ప్రభుత్వ ఉద్యోగం చేస్తాడా? ఎన్నో యూనివర్సిటీలు చదివిన వాళ్ళు గొప్ప గొప్ప నాయకులు, నేతలుగా అవతరించి లోక్సభ స్పీకర్ అయ్యారు. అదే దగ్గర విఎస్ రమాదేవి గవర్నర్ అయ్యింది. అదేవిధంగా బుద్ధదేవ్ కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉత్తమ పార్లమెంటేరియన్గా సేవలు అందించారు. ఇంత గొప్ప గొప్ప నాయకులంతా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో పుడితే, కాకతీయ యూనివర్సిటీలో చదివిన ఉస్మానియా చదివిన మల్లన్నని కించపరిస్తే మా అందరినీ కూడా కించపరిచినట్టే. అంటే మల్లన్న పల్లి గవర్నమెంట్ యూనివర్సిటీ చదివిన మల్లన్న పల్లి బఠానీలు అయితే మేమంతా కూడా పల్లి బఠానీలేనా? తప్పు మాట్లాడి వెంటనే ఉపసంహరించుకోవాలి, లేకపోతే ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాను. అందుకే నిరసనగా ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ వద్ద మరి కేటీఆర్ గారి యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.